హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. మరి అన్న కింద కోటి వేల జవాన్లు, మరి అన్నది చంపాలంటే మన వల్ల అవుతుందా? కాదు కాదు, సురాంగారికి వెళ్ళిపోవాలి. దొంగ దెబ్బ కొట్టాలి, దొంగ దెబ్బ కొట్టాలి. అరే ముందుకెళ్ళి చంపుతాడు అంటే ఒప్పుకుంటాడు. అయ్యో వేసి కొడతాం మన మాట. అట్లా కాదు, వెనుకంచెలు పోవాలి. మరొక అటువంటి నాల సురంగం తోడదావా అని, నాల సొరంగం తోడే వాళ్ళు ఎవరయ్యా? ఒడ్డరి వాళ్ళని తీసుకొచ్చాక అటువంటి రాత్రి వీళ్ళు ఉండే గుడిసకాడుకుండు అన్నం వండుకునే మందిరం కాడికి నాల సొరంగం తోడిస్తా ఉన్నారే. మరి వీళ్ళకేం దయ్య పైసలు తీసుకుంటారు, చేయవన్న పని చేస్తారాట. అందుకున్నారా సుందరగిరి మహారాజ్ దిక్కుమంట లేచుడు. తమ్ముడు ఏనాడు అనపాల మహారాజు చూస్తాండే అమ్మా, అనపాల మహారాజు చూస్తాడు, ధనపాల మహారాజు చూస్తాడు. తమ్ముడా అనపాల మహారాజా, తమ్ముడా ధనపాల మహారాజా, ఈ ఆత్మరాత్రి లోపల తమ్ముడా నా బేటికి వచ్చిరు తమ్ముడా. ఏమలేమనన్నారా తమ్ముడు? తమ్ముడా మిమ్మల్ని ఏమలేమనన్నారా? మీకు ఏమో కట్ట వచ్చింది, ఏం బాగా నచ్చలే పాలుడు పాగోడు మిమ్మల్ని ఏమనన్నారా? పెట్టిన తలుపులు పెట్టినట్టే ఉన్నాయి, మీరు ఎట్లా వచ్చింది రా తమ్ములారా అని అడుగుతాను. మాకు అట్లని బాడతారు కదా రా. కుక్క, నువ్వు దేవతల పూజలు లేని నాడు మంత్రి మాలి చేతిలో రాజ్యం పెట్టిపోతావు. తమ్ముడా
ఈ ఊళ్ళో కనకాదేవి పండుగ పిలిచి చుట్టుకోవడం, నాలుగు ఊళ్ళో మందిని పిలిచి ఊళ్ళో అందరూ విందు భోజనం పెడతావు. నీ కళ్ళ గణవా లేదురా, తమ్ములం కాదా, మంచోళ్ళవరా, దేవుళ్ళవరా, దేవుళ్ళవరా, మీ పిచ్చగుట్టోళ్ళవరా, పిచ్చగుళ్ళోడు మీరే ఇంకెవరా. అరే మేము నాల సొరంగం గుర్తించి నాల సొరంగం వాళ్ళకి వెళ్ళి వచ్చి నీ ఏదో వీని అడుగు పెట్టింది ఎందుకో కారా నీ పారదీద్దాం. తమ్ముడా అనబాల మహారాజ, తమ్ముడా ధనబాల మహారాజ, నా ప్రాణం ఇద్దరంటే ఆ తమ్ముడు మన తల్లి హింసగిరి మహారాజు, మన తల్లి హంసదేవి, వాళ్ళు చచ్చిపోయేటప్పుడు మీరు మూడేళ్ల పిల్లగాళ్ళు తీసి మిమ్మల్ని తీసి మా చేతు లోపల పెడతారా తమ్ముడా. మీ వదిన సుకున వాతి నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, గిల్లే కొడుకులని అల్లారు బుద్ధిలో మిమ్మల్ని దాదుకొని సంబరపడ్డవరా తమ్ముడు. లోజరం కొడుతుంది, లోజరం కొడుతుంది.
మరి వీడు సత్యనా సాగ పైన అస్తం తప్పు మాట కాదు టిక్కెట్లు తీసుకుంటున్నా మళ్ళా అంత కూడా ఊరి అంత మనది టిక్కెట్ తీసుకుంటున్నా మా అన్న బాయి చెక్కి బొరి చూడు రా ఈడ వాసి దిక్కుబడి కూసిందిరా అయిపోయింది ఎందుకు అంటే గడ్డి వస్తారా ఒక పక్క మంచి ఏరియాదాం ఆ కత్తితోటి ఒడిసి అంత రక్తం మరి గట్టి మరి లింగాల కాయచెల్ల కప్పి ఆ కాయచెల్ల కప్పి దబా దబా మళ్ళా అటువంటి ఊరం కాడికి వచ్చి నాలసరం కాడికి వచ్చి ఆ ఊరంలో దిగి ఆ ఏనుగంత పిల్ల అడ్డం తెచ్చిళ్ళు మళ్ళీ వాళ్ళకి కనబడకుంటాడు ఆ ఊరంలోకి వెళ్ళి తన తండ్రి వాళ్ళ గుడిసె కాడికి వచ్చి మరి దబ్బనయ్యి మా అన్న రక్తం మా వినబడ్డది మా తెల్లాటలకి ఈ బట్టల మీద ఉంటే తమిళే సంపిల్ల నా పేరు బాగా మాట రానా అనుకోని చూసిన వాళ్ళు కట్టకుండా బట్టలు కాశలు దాచుకున్నారు పీడ వాసింది కోడి చూసింది కాసేపు అనుకున్నావు రాని మీ ఇద్దరు తమ్ములు అనుకున్నారు వాళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోయారా ఆ ఇంట్లోనే ఉన్నా తల్లి చూడు మరి సుగుణవతి అనుకున్నది అరే రే నా భర్త రోజాది రోజు లేచి బామ సుగుణవతి అని నన్ను లేపటోడు నా ముఖం చూసినోడు ఇవల్ల నా భర్త పండుకొని ఉన్నాడు ఇంకెందుకు లేవలేదు అనుకోని ఆరు నెలల గర్భవతి భర్త పడుకున్న బేటికి అచ్చనే అవా భర్త వండుకున్న మేడ బేటికి అచ్చనా వండుకోనున్నవా ఇంకెందుకు లేవలేదయ్యా అని ఆ తల్లి భర్త బీడికి వచ్చి నా లేవయ్య ప్రాణరాదా లేవయ్య ప్రాణరాదా ఇంత దైవయ్యాలే పోరాదా ఇంత పొద్దుకి అది పోరాదా రక్తం మీద తిలకమ్ము దిద్దినట్టి అంత రక్తం కనబడతాంది నాదాయ్యం కనవాయ్యం చిత్రం నాదా లేవలేవయ్యా ఈ రక్తం అంత ఏందని ముఖం మీద ఉన్నా లింగాల కాయి తెల్లని వరకు కరకర 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 బొద్దులు ఓసి కనబడతంటే తల్లి గుండెలకు పెళ్లి ఉంది కార్యాలు కోరడం అంటది నాదా నాదా సుందరగిరి మహారాజా నన్ను భర్త లేని ఆడరాన్ని వేసినవా ఆ బండల బండని వేసినవా ఎవరి మీద ఎత్తేడు దోషుల్లో బండ్లు పోసినవా నీ గొంతులు వెళ్ళిపోసి రుణాలా నీ ప్రాణం ఎట్లవాయే నువ్వు అందరికి రెడ్డి పండులాంటి వరివి అందరికి మంచి వరివి నువ్వెవరకు చెడు లేకపోతే రాలో నీ ప్రాణం ఎట్లవేయాలి ఆ తల్లి సుగ్రవతి నీ భర్త మీద వరిగినాది అవలారా భర్త మంచోడైతే ఆడవి అమ్మయ్య మనిషి పోతుంది అన్నదమ్ముల మనిషి పోతుంది అయ్యో అక్క
తీర్ల మరిచిపోతుంది. ఆ చుట్టాల పండుగతా నే దూరం చేసుకుంటది భర్త మర్చిపోడైతే అందరికి దూరం అవుతుంది. చేసుకున్న భర్త లంగే దొంగే తాగు పోతు తిరుగుపోతైతే గడికి మడికి అవ్వదారు బలగ వాలి కత్తరాడు దానికి నన్ను ఎడెళ్ళ పిల్లలాడే ఓనారా ఎడెళ్ళ పిల్లలాడు నా వయ్యేసి అల్లుడా నా బిడ్డ పైన మరి నీ చేతుల పెట్టి పొగలకు పెళ్లి చేసినట్టు చేసి నన్ను తీసుకుని ఇంటికి ఎల్ల పట్టినాడు. నువ్వు నాకు భర్తమని తెలుగు ఎంత జ్ఞానం రానప్పుడు పెళ్లి చేసి నిన్ను అన్నా అన్నా అని పిలుచుకున్నా ఈ పేరుక వాళ్ళు ఇంటి పక్క వాళ్ళు పిల్లాడికి వర్ణ రాదు బావని పిలువన్న కాదు చెల్లి నిన్ను బావని పిలుచుకున్నా ఓనారా బావని పిలుచుకున్నా ఓనారాడు పట్టలేదే ఓనారా వచ్చిన వాటి మాటలు అన్నార పోజవయ్యా పెట్టంగ తల్లనుకున్నవయ్యో ఇంకా తోడగుట్ల చెల్లె వరకు ఉన్నావు పాపాలు గడియ సేపు పారి అని నమ్మినవయ్యా నన్ను ఇడగాని పోతే వేసినవా భర్త లేని ఆడదానికి భర్త లేని ఆడదానికి బదులవరు ఎక్కువ రాదు భర్త లేని ఆడదానికి బదులవరు ఎక్కువ భార్య లేని పోతువారికి బాధలు ఎక్కువ గుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం పల్ల పిల్లలు ఉంటే మరి శృంగారం ఇంటిలో మరి ఇద్దరు ఆలమగలు ఉంటే ఇల్లు శృంగారం అయ్యా ఉన్నా సచ్చినాడు కలుతారట మరి పుట్టినాడు కలుతారట మళ్ళీ పట్నాలు వేసుకుంటే కలుతారు బీరైన పనులు వేసుకుంటే కలుతారు
పారి మనం వదలు వదలు వేసుకుంటాం ఏడుపు ఏడుపు మంచి పేరు రావాలి, మంచి పేరు రావాలి అన్నా. మనం మందేయాలి, మందేసి గోళ్ళ కార పొడి ఎమిడించుకొని అడి లేనక కళ్ళలో కొట్టుకోవాలి. కళ్ళ పాడైపోరా అట్లా కొంచెం మంచి పేరు కూడా, మంచి పేరు కూడా ఆ పేరు సంపాదించుకోవాలి. ఏమన్నా కళ్ళు పడైపోతారా, నేనైతే కారం తల్లుకోండి కొంచెం జడుబం రాసుకో మరి అదైతే హల్కం ఉంటదిరా. లేకపోతే మందన్న ఇట్లా తల్లుకో రాయమను దబ్బ 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 అన్న పెట్టుకొచ్చాను. నేను బంగారు ముఖం కాదు అన్నా, నిన్ను చంపి రోజు వచ్చే చక్కెర పోయే కాదు అన్నా. చాలరా నీకు ఎవరు కావాలి నువ్వు వేడురా ఒకసారి, నాది అయిపోయింది అంతే. నువ్వు కొద్దిగా దమ్ము తీసుకో, దమ్ము తీసుకోవడం నువ్వు అన్నా నాన్న. మీరు ఎక్కడ పడితే అక్కడ గుడంబలు ఆగుతాడు, మీరు గుడంబలు ఆగుతా కరా ఇక్కడ తమ్మలాల తెల్లగల్లు ఆగు అన్న అదే అన్న నాన్న. మేము బరండు తాగుతాంటే మీరు బరండు తాగితే మీ పేగులు ఖరాబ్ అయితే నువ్వు బీర్లు తాగురు అన్నవు కాదే అన్న. నువ్వు కాయగారు ఇవ్వలేవలకి ఇచ్చిపోయే అన్న. నువ్వు సంపాది సంపాది మంది మీద ఎక్కిపోయినావా అన్న. సగము దచ్చినవా అన్నా, సత్తి బిత్తు తన్నవా అన్నా. అంత బాధనొస్తుంది అన్నీ సత్తినోడు తాగదు. మా అన్న ఎట్లా కనబడదు పో అమ్మలారు నీకేమైనా చెప్పాను అమ్మా. వీళ్ళు మంచోళ్ళు కాదు మీరు మంచోళ్ళు, ఏదన్నా కరుపుతలో చేయలేదు అమ్మలారు ఆ పేరు వచ్చారు కాదమ్మా ఆపు చేయలేదు అన్న కూర్చునే శివాసనం మీద ఎవరు కూర్చోవాలి అది నేను మేము అడుగుతానం అంతే. మరిది అనుపాల రాజా అన్న కూర్చున్న శివాసనం మీద తొడగుట్టిన తమ్మునికి అధికారం ఉండదు, తొడగుట్టిన తమ్ముడు కూర్చుండవచ్చు అయ్యా. నేను తెలవక అడుగుతాను అది నువ్వు నువ్వు అనుకునేవు. నేనేమనుకుంటా మరిది అన్న కూర్చున్న శివాసనం మీద మేము కూర్చోవచ్చు, తమ్ముడు కూర్చోవచ్చు అయ్యా. అన్న పెట్టుకున్న కిరీటం ఎవరు పెట్టుకోవాలి, తమ్ముడు పెట్టుకోవచ్చు. అన్న పెట్టుకున్న కడుగం ఎవరు పెట్టుకోవాలి, తమ్ముడు పట్టుకోవచ్చు అయ్యా. అన్న పెట్టుకున్న చెప్పులు ఎవరు దొడుకోవాలి, తమ్ముడు కూడా దొడుకోవచ్చు. మరి అన్న ఎక్కే పూలపాను ఎవరెక్కాలి, శివ శివ తమ్ముడా. మరి మరిది అనుకోవాల రాజా అన్నయ్యకే పూలాట వంటి పాను పూ ఎవలెక్కాలన్న, ఇవన్నీ ఎక్కాచ్చు. మరి అనుకోవాల రాజా ఇవన్నీ అన్నవు, ఇవన్నీ సమాధానమే కానీ
అన్నయ్యకే మరి అదిగో అటువంటి పూల పానుపు ఇవ్వలే కాలంటావు అంటే అన్నయ్యకే మంచం తమ్ముడే కవచ్చన్నట్టు మాట్లాడతానవా మరి కన్న కొడుకు రోల పెంచుకున్నారయ్యా పెంచుకున్న ప్రేమ బిడ్డల్ల కలుపుతరా అయ్యలారా మరిది అనపాల రాజా అన్నయ్యకి మంచం ఇవ్వలేకొచ్చు అని చెప్పంటే అది మీరు అనబోయే ముట్టిన దాని తప్పులేదా మరిది తప్ప మాకేం ఎడకవాలి ఎందుకు అంటే మేము తెలియక అడుగుతాను నువ్వు తెలిసిన దాని అది తప్పు బిడ్డ అని అన్నావు సరే తప్పైతే తప్ప నీకు శేష్ పెట్టే దిక్కు లేదు మాకేవు ఎందుకంటే ఆ ఇంటికి తడకలేదు నీకు సొగ్గుజి లేదు వదినే ఈ ఎందుకు బాధపడతావు రాజ్యం ఎందుకు ఆగం కావాలి దేశం ఎందుకు ఆగం కావాలి నువ్వు మాకు అండి పెడితే అంతే చాలు అదే నీ సంసారం నా మా సంసారం చక్కగా చేస్తాము అయ్యో రాగ రాలే అదే నువ్వెంతైనా మరుగులవు నువ్వెంతైనా అది నువ్వమ్మా అరే నీ మాట నా మాట Thank you.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.